సిద్దిపేట జిల్లా గజ్వేల్ 12వ వార్డు కౌన్సిలర్ వంటేరు నారాయణ రెడ్డి రాజీనామాను కలెక్టర్ ఆమోదించారని మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లామని, ఈసీ ఆదేశానుసారం బై ఎలక్షన్ నిర్వహిస్తామన్నారు. కాగా ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన ప్రజలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మొన్నటి ఎలక్షన్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం లోపల ఎలక్షన్లు కండక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ ప్రశాంతమైన వాతావరణంలో జరగడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి, రాజకీయ పార్టీలకు, అలాగే ఓటర్స్కు మరియు బందోబస్తు నిర్వహించినటువంటి పోలీస్ శాఖ వారికి, అలాగే సమర్థంగా ఎన్నికలు నిర్వహించినటువంటి మున్సిపల్ అఫీషియల్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అయితే దురదృష్టకరమైనటువంటి సంఘటన ఏంటంటే, మనకు మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి 12వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి వంటేరు నారాయణ రెడ్డి గారు రిజిగ్నేషన్ ఇవ్వడం, దాని ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశానుసారం 3 రోజుల లోపల ఒకవేళ ఎవరైనా మెంబర్ రిజిగ్నేషన్ ఇచ్చినట్లయితే 3 వర్కింగ్ డేస్ లోపల విత్డ్రావల్ చేసుకోవడానికి ఛాన్స్ ఉన్నది. ఈ 3 వర్కింగ్ డేస్ లోపల కూడా విత్డ్రావల్ చేసుకోలేదు కాబట్టి ఆయన రాజీనామాని కలెక్టర్ గారికి పంపడం, కలెక్టర్ గారు సెక్షన్ 36 తెలంగాణ మున్సిపాలిటీస్ యాక్ట్ 2019 ప్రకారంగా వారిని పిలిచి వారితో మాట్లాడి ఆ రాజీనామాను ఆమోదించడం వెంటనే జరగడం జరిగింది. గతంలో జరిగినటువంటి ఎలక్షన్స్ ని ప్రశాంతమైన వాతావరణంలో జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబో కాలంలో కూడా ఏదైనా బై ఎలక్షన్ జరిగినట్లయితే వాటిని కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం లోపల జరపడానికి సహకరించవలసింది అన్ని రాజకీయ పార్టీలను, అలాగే పట్టణ ప్రజానికాన్ని కోరడం.